Arunam Garuna Dharangidakshim Dhritabhasam Kusapushpapana Chapam Animadiviravritam Mayukhai Guru Dityeva Vibhavaye Bhavani. గ్రహముల యొక్క సంచారాలు, వాటి ప్రభావాలు, వాటిని తెలుసుకోవడం ద్వారా మనం తీసుకొస్తున్న జాగ్రత్తలు, జాగ్రత్తల ద్వారా ఇబ్బందుల్ని అధిగమించిన తీరు, ఇవన్నీ కూడా నిత్య జీవనంలో ఆనందమయత్వానికి కారణాలవుతుంటాయి. మీరు చెప్పిన నివారణ చర్యలను చేపట్టి సాధించిన విజయాలను కామెంట్స్లో రాస్తే తక్కిన వారికి కూడా మార్గదర్శకాలు అవుతుంటాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు, కానీ పనుల్లో కొంత ఆలస్యం చోటు చేసుకుంటూ ఉంటుంది. అందువలన మీరు వ్యాయామ ప్రాణాయామాదులను స్పష్టంగా చేయడం ద్వారాను, అలాగే మంచినీరు ఎక్కువగా తాగడం ద్వారాను, ప్రతి శనివారము ఒక అరకేజీ నల్ల నవ్వులతో శివునికి పూజ చేయడం ద్వారాను మీలో ఆ శక్తిని, విజయ శక్తిని పెంపొందించుకోగలుగుతారు. తద్వారా పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మాట్లాడే తీరులో కొన్ని సందర్భాల్లో చాలా సౌమ్యంగా మాట్లాడతారు, మరికొన్ని సందర్భాల్లో గంభీరంగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో చికాకు పడుతుంటారు. ఈ చికాకు పడే దానివల్ల యుక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ కారణంగా మీ మనస్సును నిగ్రహించుకోండి, నియంత్రించుకోండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ఉపకరించడానికి ప్రయత్నం చేయండి. అనుకోని ఖర్చులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయన చనుని కనుక వృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అనే మంత్రాలను జపించుకుంటూ మీరు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే అది వ్యర్థం కాకుండా ఉంటుంది, సద్వినియోగం అవుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి, అలాగే అప్పు ఇవ్వకండి. ఎవరికి కూడా అప్పు ఇవ్వడం ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంది, వ్యక్తులు కూడా దూరం అవుతుంటారు. అందువలన ఉచితంగా సహాయం చేద్దాం అనుకున్నప్పుడు దానికి పరిధి ఉంటుంది. అలా కాకుండా అప్పు ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు తిరిగి ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత అవసరమో అంతా కూడా ఇచ్చేద్దాం అనిపిస్తుంటుంది. అలా ఇవ్వడం ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉందన్నమాట. అలాగే విద్యార్థులు నూతన విషయాలను ఎన్నింటినో తెలుసుకోగలుగుతారు. దానికి శ్రీదత్త శరణమ్మ, శ్రీ హయగ్రీవాయన మహానే మంత్రాలు చాలా బాగా ఉపకరిస్తాయి. స్త్రీలు తాము సాధించినటువంటి విజయాలను ఇతరులకు మేలు చేయడం కోసం వాడుతుంటారు. తద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు, గౌరవాన్ని కూడా పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు సహకరించేవిగా ఉండడం వల్ల మీ గౌరవం పెంపొందుకునే అవకాశం ఉంది. మీ లక్ష్య సాధన ఆసక్తితో ఆధ్యాత్మిక ప్రగతి కోసం మాత్రమే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా సాధించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగానే ఉంటాయి తప్ప అవి దీర్ఘకాలికంగా ఉపకరించేవిగా ఉండవు అన్నమాట. అలాగే మీరు చేసేటువంటి కృషి ఆధ్యాత్మికమైనది అయినప్పుడు మాత్రమే అది సత్ఫలితాలను ఇస్తుంటుంది, ఇతరులకు కూడా మేలు చేసేది అవుతుంది, ఇతరులకు మార్గదర్శకం అవుతుంది. ఇతరులకు ఏదో మంచి చెప్పాలని ప్రయత్నించడం ద్వారా విరోధం ఏర్పడుతుందే తప్ప వారిలో పరివర్తన రాదు. మిమ్మల్ని చూసి నేర్చుకోవడం ద్వారా వాళ్ళలో పరివర్తన వస్తుంది. ఈ సత్యాంశాలను గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. లక్ష్య సాధనాసక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు.